సో కృష్ణ గారు ఇప్పుడు 10 ఏళ్ళు అవుతోంది, కృష్ణ గారు రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతోంది, విభజన హామీలకు సంబంధించి అమలు అనేది పెండింగ్ ఇంకా అప్పటికే అలాగే మిగిలిపోయింది కదా. ఇప్పుడు మీరు ఎలక్షన్లోకి వెళ్ళాలి అంటే ఎజెండా అనేది ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ప్రజలు కావచ్చు అడుగుతారు కదా, బీజేపీ ఏం చేస్తుంది అనేది చూస్తారు కదా, 10 ఏళ్ల పాటు ఏం చేసింది, నెక్స్ట్ ఇప్పుడు ఎలాంటి హామీ ఇస్తుంది, ఎవరితో కలిసి ఇస్తుంది అనేది కూడా చూస్తారు కదా. అవునండి, నేను లెక్కలతో కూడా సహా మీకు గణాంకాలతో సహా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. గత మీరు 2004 నుంచి 2014కి పోల్చుకున్నట్లయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కి సుమారుగా 585,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అంటే గతంలో పోల్చుకుంటే 2.8 రెట్ల అధిక ఎక్కువ అండి, ఇది 2.8 రెట్ల ఎక్కువ శాతం కేంద్రం అమలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా వద్దు, మాకు కావాల్సింది ప్యాకేజ్ అని చెప్పినప్పుడు రాజధాని నిర్మాణానికి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ప్యాకేజీని ఇవ్వటం జరిగింది. అలాగే పోలవరాన్ని మన రాష్ట్ర జీవనాడి పోలవరం కూడా జాతీయ ప్రాజెక్ట్ మేము కట్టుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి వాళ్ళు అడిగిన ఎప్పుడైతే వాళ్ళ అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అబ్జెక్షన్ పెట్టకుండా వాళ్ళు అడిగిన నిధులను ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వాలు ఇంకా గతంలో ఆయనేమో 2018 కల్లా నీళ్లు విడుదల చేస్తానన్నారు, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చేప్పటికి 20లో ఇస్తానన్నారు, 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, రేపు 24 కూడా పూర్తిగా వస్తుంది. ఇలా జాప్యం చేసుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వం తప్ప కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట నెరవేర్చుకుంది. ఇక్కడ ప్రతి రోడ్ల విషయంలో కూడా మీరు చూసినట్లయితే గ్రామ రోడ్లు ఎలా ఉన్నాయి, హైవే రోడ్లు ఎలా ఉన్నాయి, ఎన్ని 3,500 కిలోమీటర్లు ఇక్కడ జాతీయ స్థాయి రోడ్లను కూడా నిర్మించడం జరిగింది ఈ 9 సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ముందుకు రావడం జరిగింది. ఈ ఫిషింగ్ హార్బర్స్ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడో వచ్చింది, దాన్ని గత ప్రభుత్వం డిలే చేసింది. వాళ్ళు భూముల్ని సేకరించడంలో కానీ లేకపోతే ఇప్పుడు మా పక్కన ఉన్న బందర్కోట అయినా కూడా భూమి సేకరించడంలో ఆలస్యం చేసి ఇప్పుడు ఎలక్షన్ హడావిడి దగ్గరికి వచ్చేటప్పుడు వీళ్ళు ఆ భూములను ఇప్పుడు రాష్ట్రం కేంద్రానికి ఎప్పుడో ఇచ్చిన నిధులను ఇప్పుడు వాళ్ళు సద్వినియోగం చేసుకోవడంలో వాళ్ళు పొరపాటు చేశారు. ఇక్కడ నాయకుల్ని 4 సంవత్సరాల నుంచి ఆ యూటిలైజ్ చేసుకోకుండా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షన్ స్టెంట్స్ ఉపయోగించుకుంటూ ఈ 3 నెలల్లో పోర్టు శంకుస్థాపన చేయడం, ఈ 3 నెలల్లో వాళ్ళు ముందుకు రావడం అన్నది ఇది కేవలం ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇది కేవలం ఎలక్షన్ ముందు మూమెంట్ లో మాత్రం వీళ్ళందరూ చేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. సో వెంకటరెడ్డి గారు ఎందుకని ఎన్నికల ముందు హడావిడి చేస్తోంది వైఎస్ జగన్ సర్కార్? మేము ఎన్నికల ముందే హడావిడి చేయట్లేదు అండి, ఎన్నికలు అయిపోయిన 6 నెలలకే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి 3 రాజధానుల చట్టం తెస్తే ఏది, 2019 డిసెంబర్ లో తెస్తే న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకున్నది వీళ్ళే. న్యాయం ఉంటే ఆగదు కదన్నా వెంకటరెడ్డి అన్న, ఇప్పుడు న్యాయం ఉండుంటే మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉండుంటే ఈ 4 సంవత్సరాల దాకా రాజధాని లేని రాష్ట్రం అవ్వాల్సిన పరిస్థితి లేదు కదా. 3 ప్రాంతాలను అభివృద్ధి చేసి 3 రాజధానులు అన్నారు, వినండి మీరు వింటే అర్థం అవుతుంది. వింటే న్యాయస్థానాల్లో తీర్పు 4 రోజులు లేట్ అయింది అనుకో న్యాయం జరగలేదని అర్థం కాదు సార్. ఈ కోర్టు కదా పై కోర్టు వస్తుంది, న్యాయస్థానాల్లో కోర్టులో ఇంకా తీర్పు ఫైనల్ కాల, సుప్రీం కోర్టులో ఉంది పాయింట్ నెంబర్ 1. 2, రేపు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినాక మీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరులను మీరందరూ అమరావతి దగ్గర ముక్కు నేలకు రాసి ఎస్ కోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం 3 రాజధానులకు కరెక్ట్, మేము అనుకున్న ఏకైక రాజధాని తప్పని చెప్పి బహిరంగ క్షమాపణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంకోటి నేను అడుగుతా, మీరు ఏదో 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఎంత చేశారని నాకు అర్థం కాల. పోలవరానికి 17,000 కోట్లు మొదటి దశ ఆమోదానికి 3 నెలలు అయింది, 4 రోజులు ఎత్తా అన్నారు, ఇంకా 3 నెలలు అయింది, ఇప్పుడు వరకు ఇవ్వరా? ఏది ఆమోదం తెలిపారు మొత్తానికి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు 50 సార్లు తిరిగితే ఆ పోలవరానికి మొదటి దశకు ఆమోదం తెలిపారు, ఇంకా డబ్బులు రాలా. మళ్ళీ మీరు ఏదో మాకు ఇచ్చేసారంట, ఉదాహరణంగా ఇచ్చేసారంట, ఎవరు మీరు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారేమో సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ప్రత్యేక ప్యాకేజీ రూపంలో 1 రూపాయి డబ్బులు రాలా? ఏందో ప్యాకేజ్ ఇచ్చారంట, ఎవరికి ఇచ్చారు ప్యాకేజీ? లోకేష్ కానీ చంద్రబాబు నాయుడుకి ఏమైనా ఇచ్చారు? ఎందుకంటే మీరు వాళ్ళతో కలిసి ఉన్నారు కదా, కలిసి ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చారు? ఏమి ప్యాకేజీ రూపంలో ఏమి ఇచ్చారు చెప్పండి? పోలవరం పూర్తి కాలా? ఆ పూర్తి కావాల్సిన దానికి మేమేదో అంచనాలు పెంచడం కదా సార్. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ ఉంటది, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉండదు, మొత్తం మీ వాళ్ళే ఉంటారు, ఉండి అప్రూవల్ చేయాల్సింది మీరే. సో ఇక్కడ ఏదన్నా నిజంగా అంచనాలను ఎవరికి ఎక్కువ పెంచేస్తే అడ్డగోలుగా మీరేం ఎవరికి ఇవ్వరు కదా, ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఎవరు అట్టానికి మేము అడ్డగోలుగా పెంచేస్తే ఇచ్చేస్తారా?
దానికి సంబంధించిన దాంట్లో మీరు ఆ రోజు చేసినటువంటి తప్పిదాల వల్ల మీరు మీన్స్ మీరు అని తెలుగుదేశం ఇద్దరు కలిసి నాలుగేళ్లు ఇక్కడ ఉన్నారు. నాలుగేళ్లు ఉన్నప్పుడే 2018లో నీళ్ళు రిలీజ్ చేస్తా అన్నప్పుడు మరి ఇప్పటి వరకు కనీసం 50% పూర్తి కాలా? పూర్తి కానప్పుడు అప్పుడే 70-80% పూర్తి అయిందని మీరు ఏ విధంగా చెప్పగలిగారు? చెప్పేసిన దానికి మీరు ఎట్లా తల ఊపారు? ఆ రోజు మీరే చెప్పారు కదా పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారు చంద్రబాబు నాయుడు అని మీరు అన్నారు. సో మేము ఎక్కడ కూడా ఆ విధంగా పోలవరాన్ని లేదు, మేము తొందరగా కంప్లీట్ చేయాలని మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాం. R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ఆల్రెడీ పోలవరం మొదటి దశ కంప్లీట్ అవడానికి డబ్బులు అడిగితే 3 నెలల నుంచి ఇప్పుడు 4 రోజుల్లో ఇస్తానన్నది 3 నెలలు అయింది ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిస్థితి. మేము ఎన్నికలప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేసేదండి? పోర్టులు ఇవాళ స్టార్ట్ చేసావా? ఫిషింగ్ హార్బర్లు ఇవాళ స్టార్ట్ చేసావా? 17 మెడికల్ కాలేజీలు ఇవాళ స్టార్ట్ చేసావా? 5-4 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు కూడా అయినాయి కదా. సో ఇవన్నీ మేము ఇప్పుడు స్టార్ట్ చేసేదండి. మేము వచ్చిన మొట్టమొదటి రోజు నుంచే మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో దానికి సంబంధించి D1 నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా లాంటి సమయంలో అందరూ చాలా వ్యతిరేకించారు. కరోనా ఇంత ఆర్థిక సంక్షోభంలో ఎందుకు సంక్షేమ పథకాలు అన్నా కూడా ఎక్కడ మేము ఆపలా? మెడికల్ కాలేజీలు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ 4 కాలేజీలు అడ్మిషన్లు స్టార్ట్ అయిపోయినాయి ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 స్టార్ట్ అవబోతా ఉన్నాయి. సో మేము ఎక్కడా కూడా డిలే చేస్తుంది లేదు. మాకు ఎన్నికలతో సంబంధం లేదు, మాకు ఇచ్చిన టైం 5 ఏళ్ళు ప్రజలు. ఆ 5 ఏళ్ళలో మేము మంచి చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నాం. మీరు కూడా అదే చెప్పండి, చంద్రబాబు నాయుడుతో మేము కలిసి ఉన్నప్పుడు మంచి జరిగితే ఓటు అని అడగలరా మీరు? 2014-18 మీరు కలిసి ఉన్నారు కదా. సో కృష్ణ గారు, కృష్ణ గారు, ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దాలని 151 సీట్లతో రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. జనసేన మద్దతిచ్చిన ప్రభుత్వం. సో 2014లో మీ మద్దతు కూడా ఉంది కదా టీడీపీకి. మంత్రివర్గంలో ఉన్నారు ఇద్దరు మీ మంత్రులు. మీ ప్రభుత్వం అది, మీ మీన్స్ మీరు తెలుగుదేశం ప్రభుత్వం. మీకు మళ్ళీ ఆయన ఎవరు మ్యారేజ్ స్టార్ మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వం. సో మీ కలిపిన ప్రభుత్వం అది. అంటే మీ ముగ్గురిని వ్యతిరేకించారు ఆ రోజు ప్రజలు. మీ ముగ్గురు తప్ప జరిగిందని చెప్పి మరి ఒప్పుకోండి, ఒప్పుకొని ఇప్పుడు చెప్పండి మళ్ళీ కొత్తగా వస్తే ఇస్తాము. ఆల్రెడీ ఇచ్చిన ఎట్లుందంటే ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊరువాడ ఆయన పాదయాత్ర చేస్తూ కనిపించిన అందరి దగ్గర ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, ఆయన మంచి చేస్తారని ఈ రోజు 151 సీట్లతో మీకు రాష్ట్ర ప్రజలు అల్టిమేటం ఇచ్చారు. మీకు అయినా కూడా మీరు ఇంకా 151 సీట్లు వచ్చినా కూడా ఇంకా అభద్రతా భావంతో ఇంకా కోర్టులకి మీరు ఇప్పుడు కూడా మీరు ఇందాడ ఒక మాట అన్నారు, నేను కోర్టుల నుంచి రావాలి కోర్టులో వేశారు అని చెప్పేసి. ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేటప్పుడు అది న్యాయబద్ధమైన నిర్ణయమా కాదని తెలియకుండా ఎలా తీసుకుంటారు 3 రాజధానులు అనే విషయాన్ని? ఈ రోజు అర్థం కాని విషయం సార్, ఇంగ్లీష్ మీడియం పెడితే మీ బీజేపీ తెలంగాణ వాడు కోర్టుకి వెళ్ళాడు. ఈ రెండు ప్రభుత్వాలు నాకు అర్థం కాదు. సుధీష్ రామ్ పట్లకి రెండు ప్రభుత్వాలు అటు తెలుగుదేశం ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెడతా ఉంటే తెలంగాణలో పనికి మళ్ళీ బీజేపీ వాడికి ఏం పనండి కోర్టుకి వెళ్ళడానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే మీ సుధీష్ రామ్ పట్ల ఆ సికింద్రాబాద్ కి సంబంధించిన సుధీష్ రామ్ పట్ల తెలంగాణ బీజేపీ నాయకుడు కోర్టుకి వెళ్ళాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? కనీసం కామన్ సెన్స్ ఉందా? నేను మళ్ళీ మాట్లాడితే ఏమన్నా ఇంగ్లీష్ మీడియం కి మీకు ఏం సంబంధం నాకు అర్థం కాలే. ఆంధ్రాకి తెలంగాణకి ఏం సంబంధం? ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తెలంగాణ బీజేపీ వాడు కోర్టుకి వెళ్ళేదండి. మరి మీరు ఇవన్నీ మాట్లాడుతూ మళ్ళీ న్యాయస్థానాల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు తెలుగుదేశం ట్రాప్ లో ఉంటే ఉన్నది పోయిద్ది, ఉంచుకున్నది పోయిద్ది. మీకు ఉన్నది ఎంతో తెలుసు కదా, 0.8. ఆ 0.8 ఉన్న చూసే భారతీయ జనతా పార్టీని చూసే ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు భయపడతాం. ఏ పార్టీ భారతీయ జనతా పార్టీ 0.8% ఓటింగ్ చూసే భయపడుతుంది. సో భయపడుతున్నాను.